వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. సో ఈ మంత్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. హాఫ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఏంటి, ఇంకొక హాఫ్ మంత్ ఉందంతే. సో చాలా ఫాస్ట్గా రోజులు అయిపోతున్నాయి. ఎన్ని అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది షేర్ చేయండి. ఇది వచ్చేస్తే అగారో బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్. ఈ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా మన ఇంట్లో కార్పెట్స్ కానీ, బెడ్స్ కానీ, పిల్లోస్ కానీ అవన్నీ ఎప్పుడు వెట్ వాష్ చేయలేం కదా, అలాంటప్పుడు ఈ అగారో బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ యూస్ చేసామనుకోండి. ఇందులోంచి ఒక లైట్ వస్తుంది, దానివల్ల జర్మ్స్ కూడా చచ్చిపోతాయి. సో ఇంట్లో పిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా కూడా హెల్ప్ అవుతుంది. సో దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, ఒకసారి చెక్ చేయండి మీ ఎవరికైనా అవసరం ఉంటే కనుక. ఇది డైరెక్ట్ బెడ్ మీద క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా దుప్పటి వేసేసిన తర్వాత ఇలా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో క్విక్గా అయిపోద్ది. అండ్ మనం వచ్చేస్తే వైజాగ్ వచ్చేసాము. సో వైజాగ్ వచ్చిన ఫస్ట్ డే అన్నమాట. సో మా పని అవి రావట్లేదు, ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. సో వచ్చినప్పటికీ వచ్చేస్తారు అనుకున్నాను కానీ రాలేదన్నమాట. అంటే మనం వచ్చిన వెంటనే ఇంకా వాయింపు మొదలైపోయింది. సో పని మనిషి వస్తుందేమో అనుకొని ఈయన కూడా పెద్దగా ఏమీ క్లీన్ చేయలేదు, మెయిన్గా కిచెన్ వచ్చేస్తే. సో అవన్నీ ఉన్నాయి. ఇంక ఇలా కాదు, ఫస్ట్ ఈ సూట్ కేసులు సర్దేస్తే కొంచెం ఇల్లు ఖాళీ అవుతుంది అనిపించి నేను అన్ని తెచ్చినవన్నీ పెట్టేసుకుంటున్నాను. సో బోల్డ్ అని డ్రై ఫ్రూట్స్, తర్వాత టప్పర్ వేర్ డబ్బాలు మమ్మీ కొనింది నా కోసం. సో అవి తెచ్చుకున్నా, అవి నెక్స్ట్ ఏదైనా వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో చిన్న చిన్నవి కావాల్సిన సామాన్ ఇంట్లో ఉంటాయి కదా, అక్కడ వైజాగ్ నుంచి తెచ్చుకునేవి. మెయిన్గా వచ్చేస్తే టీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అన్నమాట, కొంచెం స్ప్రింక్లర్స్, వైట్ కాంపౌండ్ అలా కూడా తెచ్చుకున్నాను. సో ఏమైనా రెసిపీస్ యూస్ చేసినప్పుడు చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేస్తే వచ్చిన రోజే కదా, ఇంకా అన్వి కుషాలేమో, అన్వి కుషాలు నచ్చుతుంది చూసారా, అన్విత వైభవ్ ఏమో అలా ఉన్నారు. నాకు వచ్చిన వెంటనే ఓ ఇంత పని ఉందా, పని అమ్మాయి కూడా లేదా, ఓ మై గాడ్ అనుకున్నాను. కానీ అంటే ఇంకేం చెప్పడానికి ఏం లేదు, జస్ట్ కానిస్తున్నాను పనులు. ఇందులో ఏం పెట్టానా అనుకున్నా, ఇది ఒక హెల్త్ మిక్స్ పౌడర్ ఉంటే అది ఇందులో పెట్టేశాను అనమాట. ఓహో అదా ఇది అనుకొని అది కూడా సర్దేస్తున్నాను. వచ్చిన రోజే సూట్ కేసెస్ ఖాళీ చేసేస్తాం అనుకోండి, మళ్ళీ అవి కొంచెం దాని ప్లేస్గా వెళ్తాయి. లేకపోతే మాత్రం అవి ఇంకా అలాగా అందులో ఉన్న బట్టలన్నీ అక్కడే ఉంటాయి, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తీస్తాం. అండ్ యాజ్ యూజువల్ మీరు ఎవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే కనుక యూ కెన్ ట్రై దిస్ డిసానో పెనీ పాస్తా అండి. ఇది 100% డరమ్ విత్ సెమోలినా పాస్తా అనమాట. ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఏమి ఉండవు. సో పిల్లలకి హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. లైక్ ఇది అరౌండ్ 13 మినిట్స్ టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి. సో నార్మల్ పాస్తాస్ ఇంకా క్విక్గా బాయిల్ అయిపోతాయి, బట్ ఇది సెమోలినా పాస్తా కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. దాని తర్వాత మనకు కావాల్సిన రెసిపీలో మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటాయి షేప్ వచ్చేస్తే. సో దీని లింక్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఎఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి అన్నమాట. సో ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ వచ్చిన వెంటనే కిచెన్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది అసలు. సో అప్పటికి టిఫిన్ బయట చేసి వచ్చాం కాబట్టి కొంచెం ఓపిక వచ్చింది. వచ్చి ఆ టిఫిన్ సంగతి కూడా చూడాలంటే నాకు ఇంకేడుపు వస్తుంది. సో ఈయన అన్నారు కొంచెం హెల్ప్ చేసేస్తానని, బట్ అవసరం లేదు, నేనే చేసుకుంటాను ప్రశాంతంగా అని. మొత్తం ఫైనల్లీ ఇలా క్లీన్ చేస్తాను. ఇలా చేయడానికి ఏమి ఇలా వీడియోలో చూపించినట్టు టక్కని ఏమి అవ్వలేదు. డిష్ వాష్ చేశాను, దాని తర్వాత బోల్డ్ అంతా కడిగాను అలాగా. సో దాని తర్వాత స్టవ్, దాని మీద వెనకట్లనేది, ఆ గోడ అవన్నీ కూడా బాగా పాడైపోయి కదా. సో అవన్నీ మంచిగా క్లీన్ చేస్తాను. చేసినప్పుడు కొంచెం పని అయినా కూడా తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది, అమ్మయ్యా అనిపిస్తుంది అన్నమాట. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు, మీ పనులు ఎలా అయిపోయా, మీరు వచ్చినప్పటికీ మీరు నీట్గా ఉంచుతారా లేకపోతే పాడైపోయి ఉంటుందా ఏంటి అనేది షేర్ చేయండి. ఈయనైతే కొంచెం వాష్రూమ్స్ అవి క్లీన్ చేస్తారు, దుప్పట్లు అవి వాష్ చేసి మంచిగా పెట్టేశారు. సో అవి కుదిరినట్టు ఆఫీస్కి కూడా వెళ్ళాలి కాబట్టి కంప్లైంట్ కూడా ఇవ్వడానికి అవ్వదన్నమాట. సో అలా అలా జరుగుతుంది. మెయిన్గా ట్యాప్ కింద అవన్నీ ఎంత చెత్త చెత్తగా అయిపోయాయో. సో ఏం చేయట్లేదు అనుకుంటాం కానీ మనం ఇంట్లో బోల్డ్ అంత పని చేస్తాం కాబట్టే ఇల్లు ఇల్లులాగా ఉంటుంది. అందుకే అంటారు కదా ఇల్లు హౌస్ వేరు హోమ్ వేరు అని. సో ఇంట్లో మనం చేసినవి మనం అప్పుడప్పుడు చూసుకొని కరెక్టే కదా అని మనకి మనం అప్రిషియేట్ చేసుకోవాలి. సో ఏమంటారు, ఈ కిచెన్ క్లీనర్ ఒకటి బాగుంది, మిస్టర్ మజిల్ది అనుకుంటా బాగుంది. దాని తర్వాత వైజాగ్ నుంచి ఆగాకరకాయలు తీసుకొచ్చాను, అవి కొంచెం కుక్ చేస్తాను, తినేసాము సగం, అందుకని కొంచెం కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఈయనకి ఆగాకరకాయలు చాలా ఇష్టం, అందుకని చెప్పి తీసుకొచ్చి చేశాను అన్నమాట మధ్యాహ్నం. సో అలా అలా నడుస్తుంది. ఇలా
మా వైజాగ్ నుంచి వచ్చిన వెంటనే మా ఇల్లు నాకు ఎంత చిన్నగా అనిపిస్తుంది అంటే, ఇటు తగిలేస్తే అటు తగిలేస్తే అన్ని తగిలేస్తుంటాయి. మళ్ళీ ఈ ఇంటికి అడ్జస్ట్ అవ్వడానికి నాకు 1 డే టైం పడుతుంది. మెయిన్గా బాగా చిన్నగా అనిపిస్తుంది అన్నమాట. ఒక 1-2 డేస్ తర్వాత మళ్ళీ సెట్ అవుద్ది. సో అవేవో కొంచెం ఉంటే అవన్నీ నేను మళ్ళీ యథాస్థితి అండ్ వాషింగ్ మెషిన్లో బోల్డ్ అని బట్టలు వేస్తాను, అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వీడు వచ్చేస్తే వచ్చి తిప్పేశాడు. ఇది చైన్లోకి వేసుకోవాలన్నమాట. ఈరోజు మర్చిపోయాను, లేకపోతే వేసుకుంటా కానీ మర్చిపోయాను. అందుకని వాడేమో తిప్పేస్తాడు. ఆ నాప్ తిప్పేస్తే మళ్ళీ ఆ సైకిల్ అంతా అటు ఇటు అయిపోద్ది. ఇంకా మిక్స్ లోడ్లో పెడతాను ఎప్పుడు, కాకపోతే ఈసారి 15 మినిట్స్ది పెట్టేస్తాను. ఆల్రెడీ హాఫ్ అయిపోయింది కదా అందుకని చెప్పి. సో 15 మినిట్స్ సరిపోద్ది. ఇప్పుడు ఇంకా చైన్ లాక్ పెట్టేసి మన పని మనం చేసుకోవాలి. సో నా రిన్ వీడియో ఒకటి పెట్టాను చాలా రోజుల తర్వాత, ఒక పెద్ద బ్రాండ్తో కొలాబరేట్ చేస్తే చాలా బాగా అనిపించింది. సో ఈ రిన్ మ్యాటిక్ది ఇదే యూస్ చేస్తున్నాను ప్రస్తుతానికి. బాగుంది, డైలీ యూస్కి బాగుంటుంది అన్నమాట. సో ఆ షార్ట్ కానీ రీల్ కానీ చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రెండు ఇలా పట్టుకుని ఉంటే మనకి చైల్డ్ లాక్ అవుతుంది. అప్పుడు ఇంకా ఆ సైకిల్ అయ్యే వరకు ఆ నాప్ తిప్పేసినా కూడా ఇంకేం పోదు అన్నమాట. వీడికి ఎందుకు అలా చేస్తామంటే ఎక్కిరిస్తున్నాను నన్ను. అండ్ ఏమైనా తిడుతున్నామో అనిపిస్తే ఇలాగా ఆ క్రో క్రో అనుకుని ఏవేవో చెప్పేస్తుంటాడు. ఇవి వెళ్ళి పెట్టే, అక్కడ పెట్టే. ఇవి ఎక్కడ పెట్టాలి చెప్పు, పెట్టే అక్కడ పెట్టే. ఎక్కడ పెట్టాలి? కరెక్ట్, సూపర్. ఇది కూడా పెట్టే, ఇవి కూడా పెట్టే. మళ్ళీ రా. మళ్ళీ ఇస్తాను. వస్తున్నాను వస్తున్నా. గిన్నెలు ఎక్కడ పెట్టాలి? గిన్నె ఎక్కడ పెట్టాలి? పెట్టు. అక్కడ కాదు గిన్నెలు, అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ అక్కడ కాదు. సో దాని తర్వాత మళ్ళీ ఇది నెక్స్ట్ డే అనుకుంటా, ఐ గెస్ మళ్ళీ ఆ డిష్ వాషర్ అంతా కూడా అన్లోడ్ చేస్తున్నాను. ఇలాంటప్పుడు మాత్రం డిష్ వాషర్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ మధ్యన సేల్ అయింది కదా, అప్పుడప్పుడు ఇలాగ ఉండిపోతాయి కానీ కొంచెం హార్డ్ అయితే, లేకపోతే చాలా నీట్గా అవుతాయి అన్నమాట. మనకి ఇంకా ముచ్చట వేసేస్తుంది, సామాన్లన్నీ మెరిసిపోతూ ఉంటాయి. సో వాటితో ఆడిస్తూ కొంచెం అన్ని అన్లోడ్ చేస్తే మళ్ళీ లోడ్ చేస్తాను. ఇలా జరుగుతుంది అంతే, అన్ని ఆ పని ఈ పని అనుకుంటాను. సో డిష్ వాషర్ మొన్న సేల్ అయింది కదా అమెజాన్ది, అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు 2-3 అడిగారు నన్ను డిష్ వాషర్ గురించి. సో ఈ వాష్ అయితే కంప్లైంట్స్ ఏమీ నాకు పెద్దగా లేవు. సో ఇంకా చాలా రకాల బ్రాండ్స్ వచ్చేసాయి. మీరు ఎవరైనా ఈ మధ్య డిష్ వాషర్ తీసుకున్నారా ఏంటి అనేది చెప్పండి. ఇందులో మెయిన్గా మనకి వేసే డిటర్జెంట్ ఇవన్నీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. బట్ ఈ బిగ్ బాస్కెట్లో దొరికిన ఈ బీబీ హోమ్ డిష్ వాష్ ట్యాబ్లెట్స్ బాగున్నాయి, నాకైతే నచ్చాయి. సో మీరు ఎవరైనా డిష్ వాషర్ ఉంటే, చూస్తుంటే కనుక ఎఫోర్డబుల్ రేంజ్లో మీరు ట్రై చేయొచ్చు. ఇది 1 hour 35 minutes టైం పడుతుంది. ఏది మిక్స్ లోడ్లో లాగేనన్నమాట, ఇంటెన్సివ్ కడాయి అన్నమాట. ఈ లోపల మన వాషింగ్ మెషిన్ కూడా అయిపోయింది, అవన్నీ వాడు హెల్ప్ చేస్తున్నాడు బకెట్లో వేయడానికి. అవి కొంచెం అన్ని ఎక్కువ అయిపోయాయి కదా, అందుకని తీయలేకపోతుంటే వాడికి కొంచెం హెల్ప్ చేస్తున్నాను. వాడి ఫీలింగ్లో వాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు.
ఇలా మిక్స్లో వేసామనుకోండి మనకి 45 మినిట్స్ టైం పడుతుంది. ఇది కూడా వాషింగ్ మెషిన్ కూడా ఏం కంప్లైంట్ లేదు. నావి రెండు బాషే, బాష్ ఇలాంటి పెద్ద వాటికి, ఏసీకి ఇలాంటి వాటికి బాగుంటుంది. సో చాలా పనిచేసిన తర్వాత మళ్ళీ కిచెన్ మంచిగా క్లీన్ అయిపోయింది. సో ఈరోజు బ్లాగ్ వచ్చేస్తే లైక్ క్లీనింగ్ బ్లాగ్ లాగా వీటికోసం ఉక్కురు చేస్తున్నాను ఇక్కడ. సో నెయ్యి ఈ మధ్యన సరిగ్గా అవ్వట్లేదు. మెయిన్గా చలికాలంలో పెరుగు మంచిగా అవ్వదు కదా, అందుకని చెప్పి ఇంకా ఈ కంట్రీ డిలైట్ నుంచి తెచ్చి తెప్పించుకున్నాను అనమాట మధ్యన. సో ఆల్మోస్ట్ ఒక పావు వాటు అయిపోయింది కూడా. అండ్ ఇంటి నుంచి ఈ కరకందమలం అంటాం మేము, అదే టాపియాక అనుకుంటా పేరు, అదే దీని నుంచి సగ్గుబియ్యం అవుతుంది కదా, ఈ దుంప చాలా బాగుంటుంది, అది తెచ్చుకొని అది బాయిల్ చేసేద్దాము. అలా అలా నడుస్తుంది క్లీనింగ్ తోటి. అండ్ నా చిన్న వీడియో మీకు నచ్చిందనుకుంటే నేను తెలుస్తాను మళ్ళీ ఇంకో మంచి వీడియో.